వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు మెదక్ జిల్లా రామనపేట మండలం రాయలాపూర్ కోనాపూర్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ పార్టీ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి పంజ విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు రెండు సార్లు వందలాది రోజులు రెవెన్యూ డివిజన్ చేయాలని యువకులు రిలే నిరాహార దీక్షలు చేస్తే రామన్పేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారని రామన్పేటలో బస్ డిపో కోసం గత పాలకులు హామీ ఇచ్చినా నిర్మాణం కాలేదని కోనాపూర్ గ్రామస్థుడు దేవేందర్ రెడ్డి తన సొంత ఊరికి ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు రామన్పేటలో పాలకులు ఈ మధ్య డిగ్రీ కళాశాల హడావిడిగా ప్రారంభించారని కానీ అందులో ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు ఏవీ లేవని ఆయన అన్నారు మైనంపల్లి హనుమంతరావు తన సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కొనసాగించి ఉంటే ప్రజలు నమ్మేవారని కానీ మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి తరలి వెళ్లారని 9 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేయడం కోసం వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పంజ విజయ్ కుమార్ ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలలోనే మొదటి స్థానం వైపు దూసుకు వెళ్తుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తున్నామంటే మైనంపల్లి రోహిత్ బాగా చదువుకున్నాడు కదా గోల్డ్ మెడలిస్ట్ కదా అయితే కాల గమనాన్ని మార్చేసిండు ఆయన రోజుకి 25 గంటలు ఇస్తాడట ఇక లేకపోతే 48 గంటలు ఇస్తాడట అది ఎట్లా సాధ్యమో మరి మాకు తెలియదు అది చదువు ఎక్కువ అయితే ఎట్లా సాధ్యమవుతుందేమో కానీ మా మేము కొద్ది కొద్ది చదువుకున్నాం మాకు తెలిసిన దాంట్లో మాత్రం ఈ అవగాహన లేదు అంటే ప్రజలు కనీసము అవగాహన లేకుండా అవగాహన రహితంగా మాట్లాడితే పరిపాలన ఏ విధంగా చేస్తాము అనేది ఒకసారి ప్రజలు గమనిస్తుంటారని చెప్పి చెప్పడానికి మాత్రమే కానీ వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించి వాళ్ళ మీద బురద చల్లి మన మీద లబ్ధి పొందాలనే ఉద్దేశం మనకు లేదు ఏదైనా సరే రాజకీయ కోణంలో గెలుపుకోవటం అనేది కామన్గా ఉంటుంది గెలుపు ఎవరినో ఒకరిని భరిస్తుంది కానీ తప్పకుండా ఎవరైనా సరే ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క కోరిక మేరకు మనం పనిచేస్తే ప్రజల మన్ననలు పొందుతాం దానికి నిదర్శనం ఏ మండలానికి పోయినా ఏ ఊరికి పోయినా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతుంటే నాకు ఆనంద బాష్పాలు గారుతున్న ప్రతి ఊర్లో చూసిన తర్వాత అంటే సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు అనేది తప్పకుండా ప్రజల యొక్క ప్రజలను చూస్తుంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆదరణ చూస్తుంటే అర్థమవుతుంది రాబోయే కాలంలో ప్రజలు మాకు అవకాశం ఇస్తే తప్పకుండా మెదకును ఒక ఆదర్శ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దడమే కాకుండా మెదకు అదేవిధంగా రామాయంపేట ఓన్లీ 100 కిలోమీటర్ రేడియస్ లోపల ఉంటుంది కాబట్టి అన్ని డెవలప్మెంట్స్కు సహకారం అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిసి ఇస్తున్నాను భారత్ మాతాకి జై